ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న అసాధారణమైన నిర్ణయం ఏదైతే ఉందో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా అదే ఒక చర్చ జరుగుతోంది ప్రధానంగా న్యాయ నిపుణులలో దీని మీద చర్చ మొదలైంది అసలు ఏం జరగబోతోంది దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సుప్రీంకోర్టు అనేది ఇప్పుడు తేలని అంశంగా మారింది ఎందుకంటే దాదాపు రెండు వారాలు గడుస్తోంది రెండు వారాలు అయింది లేఖ రాసి ఇంకా దీని మీద ఎటువంటి స్పందన రాలేదు విచారణ జరుగుతుంది అని కొంతమంది చెప్తున్నారు విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది అని ఇటువంటి వాటి మీద విచారణ జరిపించాలా లేదా అనేది పూర్తి నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకుంటుంది తన విచక్షణాధికారం ఉపయోగించి ఏదైనా చేయొచ్చు అనేది మరి కొంతమంది చెబుతున్నమాట అంటే ఇక్కడ న్యాయమూర్తుల మీదే నేరుగా ఫిర్యాదు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్ గారు రాసిన లేఖ ఏదైతే ఉందో దాని మీద కోర్టు ధిక్కర్న కేసు పెట్టే అవకాశం ఉంది అనేది ఒక వర్గ న్యాయవాదులు చెబుతున్నమాట కొంతమంది సీనియర్ న్యాయ నిపుణులు ఎవరైతే ఉంటారో తల పండిన న్యాయ న్యాయ నిపుణులు వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీవ్ర ఆరోపణల మీద తప్పకుండా విచారణ జరిగి తీరుతుంది జరిగి తీరాల్సిన అవసరం ఉంది అనేది వాళ్ళు చెబుతున్నమాట దీని మీద ప్రతిరోజు కూడా రిటైర్డ్ జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు మీడియాలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు ఈ విషయంలో అనుకూల అలాగే ప్రతికూల మీడియా తనకు ఏది అవసరమో వాటినైతే ప్రచురించుకుంటూ వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొంతమంది అయితే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా జగన్ గారి పదవి పోతుంది ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి అనేది కూడా తెర మీదకి తీసుకొచ్చేశారు ఓకే అంటే ఈ సిచ్యువేషన్ను వాడుకొని ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మలుచుకుంటున్నారు ఏ మీడియాకి తగ్గట్టుగా ఆ మీడియా తనదైన శైలిలో రాసుకుంటుంది అనేది అయితే స్పష్టంగా అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లేఖ రాసిన తర్వాత దాని మీద ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు దాని మీద ఆ పార్టీకి చెందిన నేతలు కూడా పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు దాని మీద సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అయితే కొంతమంది గుర్తు చేస్తున్నది ఏంటి అంటే న్యాయమూర్తులు కూడా పబ్లిక్ సర్వెంట్సే అని చెన్నై హైకోర్టు ఒక న్యాయమూర్తి మీద విచారణ సందర్భంగా పే పేర్కొన్నది విషయం ఇప్పుడు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా కొంతమంది బయటకు తీసుకొస్తున్నారు మరి దీని మీద ఏం జరుగుతుంది ఫైనల్గా విచారణ జరుగుతుందా లేదా లేదంటే కోర్టు ధిక్కరణ కేసుగా దీన్ని పరిగణలోకి తీసుకుంటారా ఏంటనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది అప్పుడు దాకా వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి